మీరు లేదు మ్యామ్ నాకు అలా కంపెన్సేషన్ తీసుకోవడానికి ఇంకా దానికి ఇంకో పని చేసేదానికి రెండు ఒకటే అవుతాయి నేను అతను నమ్మేతంతోనే ఉన్నాను కష్టమో నష్టమో ఏదైనా కానివ్వండి చెప్పమ్మా ఓపెన్ గా పదం వాడకూడదు నేను కాదు కదండి డబ్బులకి నా దగ్గర జీవితం మొదలు పెట్టినప్పుడు ఒకటి పాపర్ కదండి రూపాయి లేదు కదండి సద్దాకి ఇద్దరం కలిసి పాపకాయలు తింటావో ఇద్దరం కలిసి ట్యాంక్ బండ్ల మీద తిరగడమో ఇద్దరం కలిసి హైదరాబాద్ మొత్తం చుట్టాం కదండి సినిమా స్టార్ అయితే వెళ్ళి నేనేదో ఫ్యాన్లా పూలు ఎగరేసుకున్నాను కదండి ఇవాళ తను ఒక్కసారిగా లేడు అంటే బాధగా ఉందండి ఇంకేదైనా దారి చూపించండి పోనీ ఆఫీసర్ గా ఏమో అవకాశం లేదు తల్లి తండ్రి ఉండిపోయారు ఒక పిల్ల ఓ తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడు నా ఫ్రెండ్ అయినండి అంత క్యాజువల్ గా మాట్లాడతాడు అండి మేడం మీడియా ముందుకు వచ్చిన అర్థంగా ఆ అమ్మాయి నేను నచ్చా నువ్వు సహజీవనం చేశానన్నావు సహజీవనం చేసిన వాడు విడాకలు సంతకం పెట్టుకుని సంతమేట్టు ఎందుకు అడిగి సహజీవనం చేసినప్పుడు ఇల్లు ఎందుకు ఆఫర్ ఇచ్చావు ఓ డ్రగ్ వదిలించుకోవడానికి ఇల్లు ఎందుకు ఆఫర్ ఇచ్చావు చాలా పెద్ద దయార్థ హృదయం నీది నువ్వే ఓటీపీ ఇచ్చి మస్తాన్ సైన్ ఏమైనా ఇంట్లో పంపించేవో మరి ఎలా వెళ్తాడు మస్తాన్ సైన్ పర్మిషన్ లేకుండా అంటే ఎవరు అడగరు కదా ఈ అమ్మాయి తిట్టిన బూట్లు బిట్లు ఇచ్చేస్తే చాలు లేక నోటీసులు పంపితే ఆ మీడియా వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పారు విత్ కాల్ రికార్డింగ్ రాస్తారండి మా పిఆర్ బాగా ఇబ్బంది పెట్టండి మా పిఆర్ అని పొద్దు నుంచి కంటిన్యూస్ గా ఫోన్స్ చేస్తే అది వేసేవండి అని వేసుకునేవండి తప్ప బాగా ఆస్తులు ఉన్నాయా ఇప్పుడు తెలియదు మ్యామ్ అంటే లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఏమైనా కొన్నాడేమో తెలీదు అంతకు ముందు అయితే ఏమంతగా లేవు ఇల్లు తప్ప ఏం లేదు మ్యామ్ ఇల్లు కూడా మేము స్టార్ట్ చేసిన తర్వాత సిక్స్ ఇయర్స్ రెంటెడ్ హౌసెస్ లోనే ఉన్నాం ఆల్మోస్ట్ సిక్స్ హౌసెస్ మారాం దగ్గర దగ్గర డాగ్స్ ఒకరి తర్వాత ఒకటి రావడంతో అండ్ మనకు సొంత ఇల్లు ఉంటే ప్రాబ్లం ఉండదు కదా అన్న దగ్గర ఆ ఇల్లు ఏదో మొత్తం ఇల్లు అయిపోయాక కూడా కాదు మ్యామ్ ఇల్లు చూస్తున్నా ఒక టైంలోని ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఆ ఇంట్లోకి ఒక మూడు ఇల్లులు అలా త్రీ హౌజెస్ ఉంటే నేను అడుగుపెట్టిన తర్వాత యా ఇదే మన ఇల్లు అనుకుంటా అని నాకు ఫీలింగ్ వచ్చిన తర్వాత మేము సెలెక్ట్ చేసుకున్న ఇల్లు మ్యామ్ అది కూడా తను ఏదో ఇల్లు కొన్నాకపోయినా ఇంటి కోసం చేయడమో డబ్బుల కోసం చేయడమో కూడా కాదు నేను కావాలని నేను కోరుకున్న తర్వాతే అది కూడా వచ్చింది మ్యామ్ అది కూడా మిగిలింది అట్లీస్ట్ లేకపోతే తన సేవింగ్స్ నథింగ్ స్టేట్మెంట్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ నుంచి చెన్నై ఓన్లీ తనకి ఫ్లైట్ ట్రాన్సాక్షన్స్ ఫోర్ ల్యాక్స్ మంత్లీ ఉన్నాయి ఓన్లీ ఫ్లైట్ మాల్వీకి మాల్వి మగవాళ్ళని ఇంటికి పంపించింది నీ చరిత్రలో నీ ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇప్పుడు దాకా మేము మౌనంగా మాట్లాడట్లా నువ్వు కానీ మాల్వీ కానీ ఇంకేదైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే అసలు పోలీసు వాళ్ళు కానీ బయట రౌడీలు కానీ ఇంటి మీదకి వచ్చి పిల్లలు బెదిరించి మీ బెడ్రూముల్లోకి దూరిన వీడియోలు కూడా మేము ఖచ్చితంగా మీడియా ముందు బహిర్గతం చేస్తాం ఇంక శృతి మించి నువ్వు రాగాన పడితే ఇంక నీకే చాలా టెక్నిక్స్ అండ్ ట్రిక్స్ తెలుసు నువ్వు అనుకుంటే ఆధారభూతంగా తారీఖులతో సహా నీ ఇంటర్నల్ సీసీటీవీ ఫుటేజ్ బయటకు తీసుకొస్తాం చాలామంది చాలా విడిగా మాట్లాడుతున్నారు మేడం ఏం ఉన్నాయి ఏం తెలుసు అని అమ్మాయి తప్పండి ఇద్దరు నిర్మించుకున్న కళ్ళ సౌదం ఆ దిక్కుమాల ఇల్లు కోసం ఈ అమ్మాయి లావణ చౌదరి దాని గురించి అవసరంలా అవసరం లేనగారు రియల్ ఎస్టేట్ చేశారు చాలా డబ్బులు పోగొట్టుకున్నారు వాళ్ళు ఈరోజు కూడా నీతికి నిలబడి ఏదో కిరాణా స్టోర్ లాంటిది ఒక చిన్న స్టోర్ పెట్టుకుని ధర్మంగా బతుకుతున్నారు తప్ప ఎవరి దగ్గర యాచించట్లా ఎవరిని ఇబ్బంది పెట్టట్ల నీకు ఏదన్నా ఉంటే కొత్తలేడి మాదిరి కోరికలు ఉంటే నీకు ఇవాళ సడన్గా నీ కులం నీకు నీ గోత్రం నీ మతం నీకు అన్నీ గుర్తొస్తే ఆ ఒక్క చెప్పేసి వాడుకున్నానండి మోజైపోయిందండి సినిమా యాక్టర్ని కాబట్టి అని చెప్పేసి బయటికి వెళ్ళి నేను యథాచిగా తిరగచ్చు కాబట్టి ఐఎమ్ క్యాజువలైజింగ్ ద క్రైమ్ అని మొగదల మగవాళ్ళు చెప్పేసి వెళ్ళిపో వంద రూపాయలు నా క్లైంట్ అడగదు ఐఎమ్ క్యాజువలైజింగ్ ద క్రైమ్ చెప్పే అది తప్పండి ఎవడెక్కడ నీతి మందులం కాదు మేడం కానీ ఇది పద్ధతి కాదు నువ్వు ఎవరితో తిరిగినా గుట్ చేప్పటి కాకుండా నోరు పూసుకుని ఉందిగా ఎక్కడ తిరిగి ఇంటికి వస్తున్నాను ఊరుకుంది నువ్వు ఇంటికి వస్తాం మానేస్తే నువ్వు ఎక్కడ వదిలించుకోవడానికి జైలుకి పంపేస్తుంటే నువ్వు వదిలించుకోవడానికి రొంక్లాంటి కట్టేస్తుంటే అంటే ఒక ఆడపిల్లని చిత్ర వదలు చేసి ఆత్మహత్య చేయించేసుకుంటే మాకు దరిద్రం వదిలిపోద్ది కదా లాస్ట్ నాతో అదే అన్న నువ్వే సూసైడ్ చేసుకుంటావు నువ్వే సూసైడ్ చేసుకుంటావు నా మైండ్ ని అంతవరకు కూడా తీసుకెళ్లిపోయారు అంటే దాని పిచ్చి అయిపోయింది దాని పిచ్చిలోనే ఆ మామే చచ్చిపోయింది అలా కూడా అని బయటికి వచ్చి చెప్పేది కూడా అదే అనుకుంటున్నాను నేను చావదలుచుకోలేదు నేను చావను నాకు ఏమైనా అయితే మాత్రం వీళ్ళే కారణం మీరు ఎందుకు చనిపోవాలి ఏమో తప్పు చేయలేదు కదా ఎందుకు చనిపోతాయి ఆలోచన చేయొద్ తలెత్తుకొని నేను అసలు ఎలా బతకాలి మ్యామ్ తప్పు చేసినప్పుడు తల ఉంచుకొని తలెత్తుకొని తిరుగుతున్న అప్పుడు మీకేం ప్రాబ్లం నాకు అర్థం కాదు మ్యామ్ ఇప్పుడు ఇప్పుడు మొన్న ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది ఓల్ అప్పుడు రాజది దాని ముందు అలా ఒక టూ త్రీ యాక్సిడెంట్ జరిగేవి అలా తన మీద వరకు ఏమన్నా వచ్చాయి అని అంటే నేను ఎన్ని సేవ్ చేసుకొని ఆ మనిషిని కాపాడాను ఆ రోజు నేను హైదరాబాద్ లో లేని ఉండి ఉంటే ఆ ఇన్సిడెంట్ కూడా బయటకొచ్చేది కాదేమో నేను అంత సేవ్ చేసుకుంటూ వచ్చాను ఒకవేళ నాకు సొసైటీలో ఒక పేరు కావాలి అలా అనుకున్నది కూడా కట్ చేసేసుకున్నాను నాకు పెళ్లి ఏ ఆడపిల్లగానే పెళ్లి అన్నది కల అది కూడా ఆపేసుకోవడం కార్లు ఈ పిల్లలని డ్రైవింగ్ సీట్లు ఉందని చెప్పి పోలీసుల దగ్గర కనబడమని చెప్పడం ఎన్ని చరిత్రలు ఉన్నాయి ఎన్ని భోగత్తులు ఉన్నాయి ఎన్నిట్లో కాపాడింది మహాతల్లి నిన్ను ఎందుకు వచ్చిన చేష్టలో సరే ఎవరితో మాట్లాడుతున్నా నీ ఆలోచన నీ ఆవేదన కాసేపు నిజం అందం భర్తగా సంరక్షుడు నువ్వే కదా నీ పర్మిషన్ నీ ప్రాంగణం దాటి నీ భార్య బయటోడితో ఎలా మాట్లాడాల్సి వచ్చింది నువ్వు ఎక్కడెక్కడ తాగేసి కులుగుతూ ఉంటే నీ పిల్లల బయటికి వెళ్లాల్సి వచ్చింది అదైనా వివరించు అన్ని ఓపెన్గా మాడుకుందాం తప్పే ఉందండి అందులో మస్తం సాయంలో కూడా కూర్చోబెడదాం అండ్ లైట్ టెస్ట్గా వెళ్దాం వాస్తవాలు తెలిస్తేగా నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో నీ దగ్గర పిల్లల గురించి ఉన్న చరిత్రలు ఏంటో ఈ ఇంటర్నేషనల్ డ్రగ్ పెడ్లర్ గురించి నీ దగ్గర ఉన్న వాస్తవాలు ఏంటో మాకు కూడా చెప్తే మేము కూడా ఎంప్లైస్కుని బాబు పొరపాటున ఈ అమ్మాయి కేసు తీసుకున్నాం అని మాడుకుంటాం మాకైతే కోట్ల పాప ఆఫర్లు ఇస్తారు మగవాళ్ళు మరి కూడా చాలా ఉంటాయండి ప్రూఫ్ కానీ మీరు సెలబ్రిటీ అడ్వకేట్ల నుంచి పాపం మాకు ఆఫర్లు ఇప్పిస్తాడు థింగ్స్ కెన్ గెట్ వర్స్ ఇఫ్ ప్రొసీడింగ్స్ బిగిన్ అండర్ డిఫర్మేషన్ అండ్ మనీ ఎక్స్టార్షన్ కేసు పాప మామే డిఫర్మేషన్ కేసులు పెట్టిస్తాడంటే ఇఫ్ ఆర్ లైకింగ్ టు విల్ మై క్లయింట్ ఈస్ టుతికిందేస్తావు అసలు పిల్ల పోరాటం ఏంటి కొంతమంది మీడియా పెద్దలు కూడా ఈ పిల్ల గురించి చాలా పల్సన్గా మాట్లాడుతున్నారండి ఏం తెలుసుని కంప్లైంట్ ఏం చదివారని కాంటెక్స్ట్ ఏం విన్నారని ఎలా ఆస్తి అడిగిందా బంగారం అడిగిందా ఎన్నాళ్ళ పూట కురవడ చేపించిన వజ్ర ఏంటి ఎమ్మాయి చేపించిన వడ్లానాలు ఏంటి గాజులు ఏంటి చెవులు దిద్దరు కూడా లాస్ట్ నేను నా ఉన్న గోల్డ్ కూడా నేను పెట్టి ఇప్పుడు పే చేసుకుంటున్నాము దీనికి రెండి అది కుక్కలక ఇప్పుడు ఇంట్లో ఎక్స్‌పెన్సెస్కి అదే ఒక టూ లక్షలు అవసరం అయితే నేను అన్నిటి ఖర్చులకు ఉంటాయి కదా అదే కుక్కలక మేడం అవును వారానికి ఎంత అవుతండి ఒక జర్మన్ షెపర్డ్ పెడుతున్నా రూపాయలకి ఒక జర్మన్ షెపర్డ్ కి రాయల్ కి రొన్ని పెడతంట పొన్ పెడిగ్రే పెట్టింది అనుకుందాం ఓ పూట రైస్ పెట్టి చాలు అను వాయిస్ మెసేజ్లు పెట్టిన తేలిక పల్ల అదే మూడు పోట్లు అక్కడ రెండు పోట్లు పెట్టండి నీ ఖర్చులు ఇంకో ఎక్కడేరా నీ కావసర భోగాలకి ఓ ఖర్చు పెట్టుకోవడానికి నువ్వు తెచ్చిన కుక్కే పస్తుండాలి నువ్వు దాలికి కట్టిన పలమే పోస్తుండాలి నేను లక్షల లక్షల రూపీస్ పంపించానని చెప్తాను మేడం తీసుకొచ్చి చూపించమని చెప్పండి ఈ పిల్లకి ఇచ్చిన లక్షలు ఏంటో ఈ పిల్లకున్న బంగారాలు ఏంటో నేను అదే లాయర్ మళ్ళీ వాళ్ళ లాయర్ అంటా మ్యామ్ ఈ వీడియో మళ్ళీ పంపించి నీ విక్టిమ్ కార్డు ఎండ్ అయిపోయింది ఇట్స్ మై డియర్ ఇట్స్ టైమ్ టు ఎండ్ మాకు కూడా తెలిసిన అడ్వకేట్ ఎవడో మాకు కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేపిస్తున్నాడ వాళ్ళు బోనాలతో ఆడాడుకొని సోవర్నాడు మా చైర్మన్ రమ్మన్న రెల్లి కలుస్తామండి ఆ అడ్వకేట్ ఎవడో ఆడిపాడుకుని మితిమీరిన ఆత్మవిశ్వాసం ఎవడో ముంబై నుంచి ఫోన్ చేస్తున్నాడు కో టచ్ కరెంగి తోడా పోల్ బాబు నువ్వు ఎక్కడో ముంబై నుంచి వచ్చి తెలంగాణలో మమ్మల్ని ఏ మమ్మల్ని చంపేయాలి మీది డాన్ ఫ్యామిలీ ఆమె కానీ మరి ఇలాగే ఉన్నాయి అంకుల్స్ తో ఏం పెట్టుకుందో ఒక అంకుల్ ఎవరో కూడా ఫోన్ చేసి అదే అంటున్నారు ఎత్తుకెళ్ళిపోయిందని చెప్పి మీ పిల్లల్ని ఫోన్ చేసి అరా అమ్మ మా మేము కూడా చెప్తాం మీ తెలుగు మీడియాకి మా హిందీ అర్థవద్దు అంటే సరే మా మీడియాలతో మాట్లాడి మీ నెంబర్ కూడా ఇస్తారండి పాప మా పాప ఇంకేమైనా డిఫర్మేషన్ కొత్త కొత్త సెక్షన్లు ఏమైనా కట్టాలంటే కట్టమని చెప్పండి కోర్టుకి వెళ్తే మా దగ్గర ఉన్న ఆధారాలు కూడా మేము కూడా పెడతాం ఆవిడ బాధితులు ఈ దగ్గర క్యూ కడుతున్నాం వాళ్ళు కూడా సరదాగా తీసుకొచ్చి మాట్లాడదాం వాట్ ఈజ్ రాంగ్ అని ఎక్కడ దాకా ప్రజల్లో కోర్టు న్యాయ న్యాయన్యాతలో ఇప్పుడు ఈ పిల్లలు బూతులు తిరుతాదారు మాట్లాడేవాళ్ళు ఆడ శారీరకంగా మానసికంగా ఆర్థికంగా నలిపేస్తూ ఉంటే నాశనం చేస్తూ ఉంటే కరగబడి బూతులు మాడకుండా నిధులు మారుతారని మేడం యోగేష్ కుమార్ అని ఎవరో ప్రతిసార ఉన్నారంట అతని దగ్గర ఆల్మోస్ట్ వన్ సియర్ ఏమో తీసుకుంది అమ్మాయి అంటే లో ఉన్నారు వాళ్ళు వాళ్ళు మరింత ఫోన్ చేస్తున్నారండి అక్కడ జైల్లో పాపం మీ అమ్మాయి వాళ్ళు ఉంటే ఒక రెండు ఇయర్స్ నుంచి జైల్లో ఉన్నాయి ఆ తాలూకా తాళి ఫోన్ చేసి మాట్లాడుతున్నాను మరి అన్ని అన్నప్పుడు పిల్లలకు బయస్ పోలీస్ స్టేషన్ వెళ్ళకుండా ఎవరి తిరిగి వెళ్తుందండి కట్టుకోవడం మొగుడా దీనికి సమాధానం 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 ఎప్పుడో హే మాలవి అలాంటిది కాదురా అంటాడు మెసేజ్లో రిప్లైలు నువ్వు మాలవీనంటే నేను చంపేస్తాను అంటాడు తోలు తీసేస్తా తీసేస్తానంటాడు ఆ పిల్లల మీద మాట ఏగ ఏగ వాళ్ళతో పిల్లబోతుగా అయిపోయినట్టు ముచ్చిపోతుంది మొన్న కూడా మాలవీ గురించి కంప్లైంట్ ఇచ్చానని మీడియా ముందుకు అసలు వచ్చేసాడు డ్రక్ ఎప్పుడు రా మామూలుగా అయితే మన డ్రక్ వేసినప్పుడైనా రావాలి కదా మేము ఆ రోజు మాట్లాడాలి కదా అప్పుడు వచ్చి అప్పుడు రియాక్ట్ అయ్యే మనిషి ఇప్పుడు ఎందుకు మా వచ్చేసి రియాక్ట్ అయ్యాడు జస్ట్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి